బ్యాండ్. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు నిజంగానే నేను నెక్స్ట్ లెవెల్లో ఎక్సైటెడ్ ఉన్నా. దానికి రీజన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఫ్లై చేయడం అనేది చాలా ఇష్టం అనమాట. అంటే ఏరోప్లేన్స్లో కాదు, సొంతంగా ఫ్లై చేయాలని నాకు ఉంటుంది. బట్ బికాస్ మనం మనిషిలా పుట్టినాం కాబట్టి ఇట్స్ నాట్ పాసిబుల్. అయినా జనరల్గా మీరు స్కై డైవింగ్ అనే కాన్సెప్ట్ విని ఉంటారు, బట్ ఆ కాన్సెప్ట్కి మనం దుబాయ్కి వెళ్ళాలి, వేరే కంట్రీస్కి వెళ్ళాలి అండ్ చాలా కాస్ట్లీ ఉంటుంది. సో గ్రావిటీ జిప్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ టైం ఇండోర్ స్కై డైవింగ్ని మన ఇండియాకి తీసుకురావడం జరిగింది. అండ్ దాట్ టు మన హైదరాబాద్లోనే అనమాట, నియర్ ఓషన్ పార్క్, గండిపేట్. సో ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. ఇలాంటి ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనం బయట దేశాలకి ట్రావెల్ చేయాలి. సో ఇప్పుడు ఎక్కడ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు, మన ఇండియాలోనే అండ్ దాట్ టు మన హైదరాబాద్లోనే ఉందన్నమాట. సో లేట్ చేయకుండా ఫస్ట్ వెళ్ళిపోదాం. నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది ఓవరాల్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను, ఓకేనా? చలో లెట్స్ గో. ఫైనలీ హ్యావ్ రీచ్డ్ గ్రావిటీ జిప్. అన్న, గ్రావిటీ జిప్ ఏ ఫ్లోర్? ఫస్ట్ ఫ్లోరా? ఓకే. సో గైస్, ఫైనలీ మనం గ్రావిటీ జిప్లో ఎంటర్ అయిపోయినాం. ఒకసారి రండి. సో ఫస్ట్ ప్రాసెస్ నుంచి చూపెడతాను ఎలా మనం రిజిస్టర్ చేయాలనేది. ఇది వచ్చేసి రిసెప్షన్ అనమాట. హలో, హాయ్ మ్యామ్. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, ఫామ్ ఫిల్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అక్కడ మనకి కాస్ట్యూమ్స్ కనిపిస్తున్నాయి కదా, అటు సైడ్ వెళ్ళి వీ హ్యావ్ టు వేర్ ద కాస్ట్యూమ్ అనమాట. హాయ్ అన్న. హలో, వాట్స్ యువర్ నేమ్? My name is Avish. Avish, what's your name, bro? Bruce Lee. Bruce Lee. Yeah. So, what kind of costume? These are the windsuits. So, these are to be wet, mandatory inside. Acha. So, windsuit in the sense like skydiving time lo kuda istaru kada. Yes sir. Alanti oka suit idi kuda. Just same suit, but this is made specially made for winter inside. Okay, winter. So, I think for you, you will get medium size will be fine. Yeah, I am 5'8", bro. My favorite color, blue. You can try this. It's your helmet. Thank you so much. So these earbuds, okay, you need to wear. So this is sound protection. Sound protection. Yes. Okay. Goggles. Yeah, most important. Yes. Next ఏంటంటే నేను మార్చుకోవాలి ఇంకా, అంతే ఇంకేం లేదు. ఆ తర్వాత మనకి క్లాస్ ఉంటుంది. Come on. Hello. So ఇది changing room. లోపల రావద్దు ఇంకా, బాయ్ బాయ్, నేను చేంజ్ చేసి వస్తాను. టట్టడా, నా సూట్ ఎలా ఉంది? ఒక ఆస్ట్రోనట్ ఫీల్ వస్తుంది నాకు కూడా ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ దిస్ రూమ్ అండ్ ఇక్కడే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. కమ్. సో ఇందాక మనం కలిసినాం కదా, అవిష్ అండ్ దినేష్. సో ఫస్ట్ కొంచెం కాన్సెప్ట్ గురించి చెప్పండి, ఆ తర్వాత వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్ మీరు ఇవ్వాలనుకుంటే అది ఇవ్వండి, ఓకేనా? ఓకే, వాళ్ళు కూడా క్లియర్ కాదు, ఓకే, ఎవరైనా రావాలనుకుంటే. వెల్కమ్ టు గ్రావిటీ జిప్. లైక్ ఓకే, నేను బేసిక్గా నార్మల్ క్వశ్చన్ అడుగున్నా, మీకు ఏమైనా ఇంజురీస్ కానీ రీసెంట్గా ఏమైనా షోల్డర్స్ ఇంజురీస్ కానీ ఏమైనా ఉన్నాయా? లేవు. సో ఇంతకుముందు ఎక్కడైనా కానీ స్కై డైవింగ్ కానీ ఇండోర్ ఇంకెక్కడ చేయలేదు. సో బేసికల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 signs. 1 is రిలాక్స్. మీకు రిలాక్స్ అనగానే ఇలా చూపిస్తారు ఇన్స్ట్రక్టర్ మీ ముందు, ఎలా అంటే మీరు రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అంటే ఏం లేదు, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ స్మైల్. ద మోర్ యూ గుడ్ స్మైల్, యుల్ హ్యావ్ ఫన్. ఓకే, అండ్ జస్ట్ ఇమాజిన్ దీస్ ఆర్ యువర్ లెగ్స్. ఓకే, అండ్ ద ఇన్స్ట్రక్టర్ సేస్ లైక్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అలా చెప్పినప్పుడు మీరు లెగ్స్ ఎక్స్టెండ్ చేయండి, బోత్ లెగ్స్, వెరీ స్లోలీ. మీరు ఇలా అనగానే వచ్చి అని అనద్దు, మళ్ళీ ఇట్లా క్లోజ్ కూడా చేయదు, సింపుల్. ఇలా అనగానే ఇలా స్లోగా. ఒకవేళ ఇలా అన్నారంటే కొంచెం బెండ్ చేయాలి. ఒకవేళ ఇన్స్ట్రక్టర్ మీకు ఇలా అన్నారనుకోండి, ఈ లెగ్స్ని కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. రెండు ఇలా అనగానే రెండు దగ్గర కన్నా. ఓకే, బేసికల్గా మనం ఏంటంటే ఆర్చ్ పొజిషన్, స్టేబుల్ పొజిషన్లో ఉంటాం. సో ఇలా ఆర్చ్ పొజిషన్, హిప్స్ కొంచెం ఫార్వర్డ్ ఉంటుంది, ఈ ఆర్చ్ ఉంటుంది, చిన్నప్పుడు పైకి ఉంటుంది. అండ్ దిస్ హ్యాండ్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ 90. ఇటు చూసిన 90 ఉంటుంది, అటు చూసిన 90 ఉంటుంది. సో 90 like this. So you have to understand your body is in symmetry position. Yeah. Whatever you do with one hand, you do with another hand. Alright. Whatever you do with one leg, you need to do with other leg. Okay. Yeah. Yeah. Okay. And I'll do something to your legs now. Just lift your. You feel the arch. Yeah. And this is the arch. That's what you have to do. Okay. Just a little. Right? Yeah. So this is arch. If you see fingers like this, that means extend. Extend. Both. If you see like this, yeah. Bend. Do like this. Little bend. If you see one chin like this. You look at the finger, right? Okay. Yeah. That's it. Relax, breathe out. Smile. 80-90 lot travel chestara. Just you're traveling in 150. That's it. Come. I'm nervous, but no, relax. Relax. I have to relax. So this is a relax symbol. So I think most difficult thing is that I have to maintain the arch. Let's see. So there are two tunnels, right? So this, what is this tunnel? We'll be sitting here and waiting for the instructors for their orders. So I'm going inside now, finally. I'm nervous, but wish me all the best. Bye bye. So లోపల వెళ్ళిన తర్వాత మీ ఇండోర్ లాక్ చేసేసారన్నమాట, ఎందుకంటే గాలి బయట వెళ్ళొద్దు. సో ఇన్స్ట్రక్టర్ అండ్ నేను ఒక్కడనే ఉన్నాను. సో ఆయన ఫస్ట్ నేను చూపెడతాను ఒకసారి చూడంటున్నారు. వావ్, చూస్తున్నారు కదా గైస్, ఎలా గాల్లో తేలుతున్నారు ట్రైనర్. సో ఇప్పుడు మనం కూడా అదే చేయాలన్నమాట. సో మనకి ఒక బేసిక్ ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చేసారు. సో అండ్ 90 degreesలో మనం చేతులు పెట్టాలి, 2 sides, అండ్ కొంచెం ఆర్చ్ పొజిషన్లో మనం బ్యాక్ బెండ్ చేసి మనం వీ హ్యావ్ టు లెట్ గో అనమాట. చూడండి, ఫుల్ భయం అవుతుండే నాకు అప్పుడు. యాక్చువల్లీ నేను హ్యాండ్స్ స్ట్రేట్ పెట్టాను చూడండి, యాక్చువల్లీ అలా పెట్టద్దు, ఇలా పెట్టాలి హ్యాండ్స్. సో ఇనీషియల్గా అయితే బాగానే పెట్టాను పొజిషన్, ఇక్కడ చూసుకోవచ్చు అలా రొటేట్ చేస్తున్నాను నన్ను. బట్ నేను కింద వెళ్తున్నాను అనమాట, ఎందుకంటే ఆర్చ్ పొజిషన్ కరెక్ట్ లేదు, ఇంకోటి హ్యాండ్ పొజిషన్ కూడా కరెక్ట్ లేదనమాట. సో 2-3 times ఇలానే ట్రై చేస్తూ పడుతున్నాను. సో ట్రైనర్ మాత్రం మంచిగా హోల్డ్ చేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. కానీ నాకేందంటే ఇప్పుడు ఇక్కడ భయం స్టార్ట్ అయిందనమాట. ఆయన ఇవన్నీ పొజిషన్స్ చూపెడుతున్నారు, ఇలా ఉండు, స్ట్రెచ్ చేయి లెగ్స్ చెప్తున్నారు. కానీ నాకు కొంచెం భయమే అనమాట, ఏమవుతుందో అసలు నా కంట్రోల్ ఉండట్లేదని అనిపించింది. బట్ నేనే తప్పు చేస్తున్నాను అక్కడ, నా హ్యాండ్స్ కరెక్ట్గా పెట్టట్లేదు, లెగ్స్ కరెక్ట్గా స్ట్రెచ్ చేయట్లేదు. ఇనీషియల్గా కొంచెం నాకు డిఫికల్టీ అయింది ఇట్లానే. ఇక్కడ చూడొచ్చు గాల్లో నేనే తెలుతున్నా, అయినా నన్ను హోల్డ్ చేస్తున్నారు అనమాట. మళ్ళీ కింద వెళ్తున్నా, పైకి వేస్తున్నా, హీస్ హోల్డింగ్ మీ. కొంచెం నాకు ఇన్స్ట్రక్షన్ అయితే అర్థమైంది, కానీ నేనేందంటే ఇంకా ఆపేసి బయట వెళ్దామని ఒక కైండ్ ఆఫ్ సైన్ ఇచ్చాను అనమాట. ఇక్కడికి అయిపోయిందని నేను కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యా. బట్ వాట్ హీ సెడ్, యూ డిడ్ గుడ్, ఇంకోసారి ట్రై చేయి, డెఫినెట్లీ బాగా చేస్తా అన్నారు. సో సెకండ్ టైం నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను అండ్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. సో అది థమ్స్ అప్, చియర్స్ సైన్స్ చూపెడుతున్నాం మీ అందరికీ. సో మళ్ళీ అదే 90 degreesలో పెట్టి ఈసారి కొంచెం కాన్ఫిడెన్స్తో లోపల వెళ్తున్నా. సో ట్రైనర్ జంప్ అనగానే ఫుల్ కాన్ఫిడెన్స్తో జంప్ అయితే చేసిన, జంప్ చేయగానే మళ్ళీ కొంచెం బాడీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే అయింది. సో హీ వాజ్ హోల్డింగ్ మీ. బట్ అనుకున్నాను అనమాట, ఏదైనా కానీ నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను అండ్ ఈసారి డెఫినెట్లీ పైకి వెళ్తాను అనుకున్నాను. సో 2-3 చూడొచ్చు, ఇక్కడ జస్ట్ 1 hand హోల్డ్ చేస్తున్నారు, బట్ ఐ వాజ్ స్టిల్ ఏబుల్ టు మేనేజ్ ఇన్ ది ఇయర్ అనమాట యాక్చువల్లీ. సో మళ్ళీ మిరర్స్కి వెళ్ళి తగులుకుంటున్నాను. కానీ ఇక్కడ ట్రిక్ ఏంటంటే గైస్, మన హ్యాండ్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ చూడండి నేను పైకి వెళ్తున్నా కొంచెం. సో బేసిక్లీ ఏంటంటే ఆ హ్యాండ్స్ పొజిషన్ కరెక్ట్గా పెట్టగలిగితే మనం పైకి వెళ్తాం అనమాట, లేదంటే కిందకు వస్తూ ఉంటాం. సో అది ఒకటి మేనేజ్ చేసుకుంటే సూపర్. సో ఐ వాజ్ ఫీలింగ్ సూపర్ అమేజింగ్. నేను ఒక్కడే కదా వెళ్ళగలుగుతున్నాను వితౌట్ హిస్ హెల్ప్ అని ఒక 2-3 times నాకు అనిపించింది అనమాట. ఐ నో, బట్ హీ వాజ్ స్టిల్ హోల్డింగ్ మీ. సో మేబీ ట్రైనర్కి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటాను. సో హీ థాట్ లెట్స్ గో అప్. సో ఇన్ 3, 2, 1 అండ్ వీఆర్ గోయింగ్ అప్. వూ ఏమనిపించిందంటే క్రేజీ క్రేజీ అనిపించింది నాకు పైకి నుంచి కింద వెళ్తుంటే. ఐ వాజ్ ఫుల్ సాటిస్ఫైడ్ అబ్బా. కానీ ఇంకోసారి అన్న అనమాట. సో ఈ టుక్ మీ అగైన్ అప్, టాప్ ఆఫ్ ద వరల్డ్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట పైన ఉన్నప్పుడు మనం. ఇది అనిపించింది. ఇప్పుడు చూడండి, రొటేట్ కూడా చేయం ఇట్లా పైకి వెళ్తుంటాం. ఏ సేమ్ మనకి సూపర్ మ్యాన్ లాగా ఫీల్ వచ్చింది నాకైతే. టాటా టాటా టాటా. సో ఫుల్ సాటిస్ఫైడ్ ఉండే నేనైతే ఈసారి. అండ్ ఫైనలీ మనం ఎగ్జిట్ చేస్తున్నాం ఇప్పుడు. అండ్ ఐ వాజ్ సూపర్ సూపర్ హ్యాపీ అబ్బా. సో ఒక హ్యాండ్ షేక్. Thank you, Gravity Zip. What an amazing feeling of Barcelona. అసలు వేరే ప్రపంచంలో వెళ్ళిపోయినాను అనమాట ఫర్ 2 minutes. నిజంగా ఇప్పుడు నాకు కొంచెం అర్థమవుతుంది అనమాట హౌ ఇట్ ఫీల్స్ టు డూ స్కై డైవింగ్. కానీ ఈవెన్ మనకి ఆస్ట్రోనాట్స్ ఎలా ఫీల్ అవుతారో నేను ఎగ్జాక్ట్లీ ఫీల్ అయినా అనమాట. ఫస్ట్ నాకు కూడా భయం వేసి చూసారు కదా ఆల్రెడీ ఆయన పట్టుకుంటే కూడా నాకు అర్థం కావట్లేదు. అన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కొంచెం ఐ గాట్ కన్ఫ్యూజ్ అనమాట. బట్ సెకండ్ టైం చాలా కాన్ఫిడెన్స్ వెళ్ళి పైదాకా వెళ్ళగలిగినాం అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను మాటల్లో ఎంత చెప్పినా మీకు అర్థం కాదనమాట. సో వచ్చి ప్లీజ్ ఎక్స్పీరియన్స్ అట్ గ్రావిటీ జిప్. ఇట్ వాజ్ amazing experience. Cheppalante once in a lifetime experience cheppali, because we can't do skydiving or we can't become astronaut, go outer space kada. So Hyderabad lo no oka space undi manaki where you can come and experience. It's not just in Hyderabad, mottam India lo ekkada led anamata. So adi okati. So nijanga guys, na experience cheppalante beautiful. ఇది ఎవ్వరూ ప్రతి ఒక్కరు ఒక్కసారైనా చేయాల్సిందే అంతే. దట్ ఈస్ వాట్ ఐ విల్ సే. అండ్ ఒక్కసారి మీరు ట్యూబ్లో వెళ్ళాక మీ ఫీలింగ్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. ఏం వినపడదు. బట్ దే హ్యావ్ గుడ్ ఇన్స్ట్రక్టర్స్. సో అక్కడ చూసారు కదా నాకు ఇక్కడ నేను ప్రాబ్లం వస్తుంటే ఇన్స్ట్రక్షన్ ప్రాపర్గా టేక్ కేర్ చేశారనమాట. సో మొత్తం హీ టుక్ మీ అప్ సైడ్. ఒక్కసారి పైకి వెళ్ళిన ఎప్పుడైతే కథం క్రేజీ, ఇట్ విల్ బి క్రేజీ. సో యా గైస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఐ డిడ్ సో గుడ్. Second time I got little confidence. I said, whatever happens, I leave myself. So అదే కదా దరికి ఆగి జీత అంటారు కదా, అలానే ఒక్కసారి నా ఏదైతే భయం ఉందో అది ఐ క్రాస్. అదే చెప్తున్నాను, ఫస్ట్ టైం అయ్యా ఇంతేనా అయిపోయిందా అనుకున్నాను నేను. యాక్చువల్లీ ఫస్ట్ టైమే ఆపేద్దాం ఇంకా అనుకున్నాను. బట్ అక్కడ కూర్చున్న తర్వాత నాకు అనిపించింది ఐ షుడ్ గో అనదర్ టైం. వెళ్ళి ఏదైనా కానీ ఇంకా పోతే పోనీ అనుకుని ఎప్పుడైతే అదే చెప్పినా కదా భయం పోగొట్టుకున్నాను. దెన్ ఐ గాట్ దట్ స్ట్రెంగ్త్ అనమాట. సూపర్ బ్రో. అవునా, డెఫినెట్లీ నెక్స్ట్ టైం అవును అది కూడా చూద్దాం. ఇప్పుడైతే ఇనిషియల్గా మనం సపోర్ట్ తీసుకొని చేసాం. ఇండోర్ అన్నప్పుడు జస్ట్ మనకి ఇండియాలోనే ఎక్కడ లేదు ఫస్ట్ టైం ఇది. సో ఎవరన్నా ఇది చేయాలంటే ఫారెన్ వెళ్ళి అంత ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు అక్కడ. సో మా సార్ వాళ్ళు ఇక్కడ మంచిగా అందరికి అవైలబుల్గా ఉండేటట్టు సో ఇండియాలో ప్లాన్ చేసి హైదరాబాద్లో. ఒకసారి ఎంత లైక్ వాట్ ఈస్ ద కాస్ట్ చెప్తారా? కాస్ట్ అండ్ ఎగ్జాక్ట్ అడ్రస్. సో ద కాస్ట్ ఈస్ అరౌండ్ 2800 ఫర్ వీక్ డేస్ అండ్ 3300 ఫర్ వీకెండ్స్. యా ది ఫెస్టివల్. అండ్ హౌ మచ్ టైం అంటే ఓవరాల్ నాకైతే overall session is about 40 minutes. Yeah. Yes. 40 minutes entire. Yes, entire. Okay, but what is the flying? 2 minutes each. 2 minutes each. So yes. First time while practice shape is there. Yes. That is 1 minute only. Yeah, yeah. And then the flying after 1 minute that's called taxi flight. Okay. Yeah. So overall చెప్పాలంటే 3 minutes. First 1 minute ఒక ప్రాక్టీస్ సెషన్ లాంటిది అండ్ 2 minutes actual flying ఉంటుందన్నమాట. పైకి తీసుకెళ్తారు సో అదనమాట. అండ్ కాస్ట్ అయితే విన్నారు కదా, దట్ ఈస్ ద కాస్ట్. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీ అడ్రస్ చెప్పండి. ఇఫ్ దే వాంట్ టు కమ్ హౌ దే కెన్ కమ్? అడ్రస్ అనేది హైదరాబాద్ గండిపేట్. సో మీకు ఓఆర్ఆర్ నుంచి దగ్గర అవుతుంది. ఇన్ కేస్ గచ్చిబౌలి అంటే మీకు ఇంకా ఓ గచ్చిబౌలి నుంచి ఒక 15 minutes. దట్స్ ఇట్, వెరీ నియర్. సో డిస్క్రిప్షన్లో కూడా మీకు డీటెయిల్స్ ఉంటాయి. ప్లీజ్ చెక్అవుట్ ద డిస్క్రిప్షన్ ఫర్ మోర్ డీటెయిల్స్ అనమాట. సో నేనైతే చెప్పాను కదా నాకైతే సూపర్ ఎక్స్పీరియన్స్, వన్ వర్డ్లో చెప్పాలంటే సూపర్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్. అండ్ మళ్ళీ డెఫినెట్లీ మా ఫ్రెండ్స్ కూడా వస్తాను పర్సనల్గా బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గ్రావిటీ జిప్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ బ్లాగర్స్ అనుకుంటాను కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ స్పెసిఫిక్లీ. సో దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వాలంటే ఇది నా ఐడి. ఇందాక చెప్పినట్టు డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ వస్తాయి. ప్లీజ్ వచ్చి ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసి చూడండి, మీరే అంటారు దిస్ ఈజ్ లైక్ సూపర్ అమేజింగ్ అని. ఓకే గైస్, బాయ్ బాయ్.